హలో అండి అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇక నుంచి మన వీడియోల్లో మగ్గం వర్క్ క్లాసులు అయితే ఉంటాయి చూసేసేయండి ముందుగా వచ్చేసి మగ్గం వర్క్ క్లాస్కి ఏమేం కావాలో చెప్తాను ఇలా మార్కెట్లో మనకి మగ్గం వర్క్ లేక ఆరి వర్క్ నీడిల్స్ అంటే ఇస్తారన్నమాట ఇవి వచ్చేసి ఏ వర్క్కి ఏంటన్నది ఇక్కడ నెంబర్స్ ఉంటాయి మీకు అవి దొరకపోతే ఇక్కడ నే ఇక్కడ పెట్టాను కదా ఆన్లైన్లో కూడా ఈ విధంగా అయితే దొరుకుతున్నాయి అనమాట మగ్గం స్టాండ్ అయితే ఇందాక అక్కడ పెట్టాను కదా అలా ఉంటుంది అది వచ్చేసి నేర్చుకునే వాళ్ళకి మటుకు అదైతే సరిపోతుంది ఇంకా కొంచెం బాగా షాప్లా పెట్టుకునేదానికి నా దగ్గర పెద్ద మగ్గం వర్క్ పెద్దది ఉంది అది కూడా చూపిస్తాను ఎలా జాయిన్ చేయాలి చిన్నది ఎలా పెట్టుకోవాలి పెద్దది ఎలా పెట్టుకోవాలో కూడా చూపిస్తాను ఈ విధంగా నీడల్స్కి అయితే ఇలా నెంబర్లు ఉంటాయి అన్నమాట పద్నాలుగు పదకొండు తొమ్మిది ఇవి ఇవైతే మనకైతే సరిపోతాయి మనకి ఏ వర్క్కి ఏం కావాలో థ్రెడ్ కుట్టడానికి పూసలు కుట్టడానికి స్పింగ్ కుట్టడానికి ఇలా ఉంటాయి అన్నమాట ఇలా ఉన్న ఇలా అయితే ఇవి అయితే కొంచెం జారుతూ ఉంటాయి ఇలా దారం చుట్టేసుకుని వర్క్ అనమాట కొన్ని దారం చుట్టనవి అయితే నెంబర్లు చూపిస్తున్నాను కొన్ని అయితే ఇట్లా దారాలు అయితే చుట్టేసాను నేను అందుకనే కరెక్ట్గా ఇది వచ్చేసి స్వింగ్ కుట్టేది కానీ నెంబర్ అయితే నాకు మర్చిపోయానండి ఇక్కడ లోపల నెంబర్ ఎలా ఉందో గుర్తులేదనమాట ఇది వచ్చేసి స్వింగ్ కుట్టడానికి పూసలు కుట్టడానికి అయితే వాడతాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఇలా చూడండి వర్క్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు అవన్నీ తర్వాత చెప్తాను ఇంకా నీడిల్స్ ఎలాంటివి అవన్నీ తర్వాత ముందు ముందు వీడియోలు అయితే చెప్తాను అసలు మెయిన్గా అయితే వర్క్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి అసలు ముందు ఇదిగో చూడండి ఇక్కడ క్లాత్లో దించినప్పుడు మనం డైరెక్ట్గా ఇలా లాగినప్పుడైతే రాదు నీడిలు ఎందుకంటే మనం ఇలా గుచ్చినప్పుడు మళ్ళీ వెనక్కు మీ మీ వైపు తిప్పుకోవాలి అప్పుడు సూద్ వచ్చేస్తుంది దారం కింద ఈ చేత్తో ఎడమ చేత్తో దారం వేసుకుని లాగేసుకుంటా ఉంటాం కదా మీరు ఎంత అయితే ఇలా ఇందాక ఇంతకు ముందు వీడియో ముందు చూపించాను కదా సూదన్ అయితే ఇలా వెనక్కి ముందుకు తిప్పడం ఎంత ఎక్కువగా దాన్ని అయితే నేర్చుకోవాలన్నమాట ఇలా వెనక్కి తిప్పడం నేర్చుకోవాలి ముందుగా అయితే ఒక వారం దాకా మగ్గం వర్క్ నేర్పేవాళ్ళు అయితే ఇలా వెనక్కి ముందుకు పెద్ద మగ్గం మీద రంధ్రాలు ఉంటాయి అనమాట ఆ రంధ్రాల్లో ఈ నీళ్ళని పెట్టి ఇలా వెనక్కి ముందుకి ఇలా తిప్పమని చెప్పి ఒక వారం రోజులు ఇట్లాగే చెప్తారు ఎటువంటి వర్క్ అయితే నేర్పరు అనమాట ఇలా వెనక్కి ముందుకి తిప్పుతాం నేర్పుతారనమాట ఇలా ఒక వారం రోజులు ఇలాగే చెప్తారండి ఇలా నేర్చుకున్న తర్వాతే మనకి మగ్గంలో మగ్గం నీడలు అన్నది వెనక్కి ఇలా ముందుకు పెట్టినప్పుడు వెనక్కి తిప్పితేనే మనకి అన్నది దారం తీసుకుని పైకి వస్తుంది ఇక్కడ ముక్కు ఉంది కదా ఇలా దించినప్పుడు ఇదేంటంటే ఇలా డైరెక్ట్గా లాగితే క్లాత్తో సహా ఇలా పీసులు వచ్చేస్తుంది క్లాత్ కూడా పాడైపోతుంది అదే మనం ఇలా చూడండి ఇలా దించేసి కిందకి తర్వాత వెనక్కి తిప్పి లాగితే దారంతో సహా ఈజీగా చాలా ఈజీగా వస్తుంది కానీ ముందుగా మనకైతే క్లాత్ పెట్టేసి అయితే వాళ్ళైతే నేర్పరు అనమాట నేర్చుకునే వాళ్ళకి ముందుగా ఏంటంటే ఇలా నీళ్లు పెట్టిన తర్వాత ఇలా వెనక్కి ఇలా వెనక్కి తిప్పుతాం ముందు తిప్పుతాం ఇలా వెనక్కి ముందుకి అంటే అయితే నేర్పిస్తారు ఇక్కడ మనకి ముందుకి లాగినప్పుడు అంత ఈజీగా రాదు ఇంకా వెనక్కి తిప్పుకున్నప్పుడు ఫ్రీగా వచ్చేస్తుంది చూడండి ఇప్పుడైతే ఇక్కడ నేను దారం లాగుతాను ఇక్కడ దారం లాగుతుంటే రావడం లేదు వెనక్కి తిప్పుకోకుండా ఇప్పుడు అయితే వెనక్కి తిప్పుకొని ఇలా కుట్టుకుంటామైతే మనకి ట్రెడ్ అన్నది వస్తుంది ముందైతే నేను ఈ వీడియోలో అయితే మీకు మామూలుగా ఇలా సూది ఎలా తిప్పుతానో చూపిస్తాను రేపు ఈ వీడియోలో ట్రెడ్ ఎలా కింద ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అంటే ఫస్ట్ టైం కాబట్టి మీకు ఏముంది ఈ వీడియోలో అనుకోవద్దండి ఏంటంటే చూడండి ఇలా ముందు మనం ఇలా థ్రెడ్ తీసుకున్నా తర్వాత తర్వాత ఈ థ్రెడ్ వెనక్కి అయితే ముందుకైతే రావ రాదు ఇప్పుడు నేను వెనక్కి తిప్పి తీస్తాను చూడండి ఇప్పుడు వెనక్కి ఇలా డైరెక్ట్ లాగుతున్నప్పుడు మనకి థ్రెడ్ అయితే రాదు వెనక్కి తిప్పినప్పుడు అయితేనే వస్తు ఏ ఎటువంటి క్లాత్ డ్యామేజ్ అవ్వకుండా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఫ్రీగా వచ్చేస్తుంది సూరి చూడండి ఇక్కడ నేను ఇక్కడ ఈ వీడియోలో మనకి ట్రెడ్ అన్నది ఎలా చేస్తున్నాను ఒక ఐడియా ఇది క్లాత్లో కూడా సేమ్ ఇలాగే పడుతుంది ముందుకి కుట్టినప్పుడు ఇలా ముందుకి పెట్టి పెట్టి కుట్టినప్పుడు మళ్ళీ కింద చేయి ఉంటుంది కదా ఎడమ చేత్తో కుడి చేత్తో కుడుతున్నప్పుడు ఎడమ చేత్తో ఇలా మనం ట్రెడ్ వేసుకుని వెనక్కి తిప్పుతూ ఉంటాము అనమాట ఇదే అన్నిటికీ ఇంకా మగ్గం వర్క్ అంటే కుట్ అన్నది ఇదే ఇదే విధంగా ఉంటుంది కాకపోతే మనం ఎలా వాడతాము ఎలా కుడతాము అన్నది ముందు ముందు చెప్తాను ఇలా అయితే కుట్టుకుంటాం అనమాట ఇలా లాగంగానే చూడండి ముడిగోడిపోయింది ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో